करोतिया विभक्तिया निहंतिया जगत्त्रयं समन्ततो विभातिया न दृश्यते क्वचिच्चया अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्तृतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवती शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्री उमायै नमः। जगदंब दिव्य सौंदर्यानि ध्यानिस्तू वर्णिस्तू तरिस्तुन्नटुवंटि श्लोक परंपरलो अद्भुतमैन मरोक भावान्नि आविष्कृतिस्तुन्नारु गणपति मुनि गारु। हरकांते वदनंते दर्शं दर्शं वतंस सीतांसुः पूर्णोऽप्यवापकृशतां प्रायेण असूयया शुष्कः। साधारणंगा चंद्रुडु अंटे निंडुगाने उंडालि, अलांटिदि శివుడి శిరస్సుపై ఆయన కృశించిపోయినట్లుగా కేవలం లేఖామాత్రంగా ఉన్నాడు, గీత వలె ఉన్నాడు ఇక్కడ చంద్ర రేఖ అంటారు. ఎందుకయ్యా అంత రేఖలా కృశించిపోయాడు అంటే, సాధారణంగా అసూయ కలిగితే కృశించిపోతారు. ఎవరితోనే అసూయ ఉంటే వారి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా కృశించిపోతారు. ఎప్పుడు అమ్మవారి పక్కన శివుడు కూర్చున్నాడు, శివుడి ప్రక్కన అమ్మవారు ఉన్నారు. అందుకు శివుడు తలపైనటువంటి చంద్రుడు అమ్మవారి వదనాన్ని చూస్తున్నట్టు. ఆ వదనం నిండుగా పూర్ణంగా ప్రకాశిస్తున్నది. దాని ముందు సిగ్గుపడ్డాడు చంద్రుడు. నిజానికి శివుడు పెట్టుకున్నప్పుడు పూర్ణచంద్రుడు ఉన్నాడేమో, కానీ అమ్మవారి వదనాన్ని చూడగానే అసూయ కలిగింది. తనకంటే గొప్పవారిని చూస్తే అసూయ కలుగుతుంది కనుక అమ్మవారి వదనం చంద్రుడి కంటే గొప్పగా ఉండడంతో చంద్రుడికి అసూయ కలిగి నిరంతరం ప్రక్కనే ఉండి చూస్తున్నాడు గనక అసూయతో క్రమంగా కృశించు కృశించు కృశించి లేఖగా మారిపోయి చంద్రరేఖగా ఉండిపోయాడేమోనమ్మా అన్నారు. అద్భుతమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఇదే సమయంలో అమ్మవారి వదనం చంద్రుని కంటే పూర్ణముగా ఉన్నదని చెప్పడం, పైగా వదనము చంద్రమండల స్థానం. ఇది మంత్రశాస్త్ర విశేషంలో అమ్మవారి యొక్క స్వరూపము వాగ్భవకూట కామరాజుకూట శక్తికూటముల స్వరూపం. ఆ వాగ్భవకూట చంద్రబింబ సమానం. అలాంటి వాగ్భవకూట స్వరూపంగా అమ్మవారి వదనం భాసిస్తున్నది, అది చంద్రస్వరూపం అని చెప్పడం మంత్ర విశేషాన్ని చెప్తున్నారు. ఒక శివుని ప్రక్కనే అమ్మవారు ఉండడం, శివుడు చంద్రలేఖను ధరించి ఉండడం, ఈ రెండు ఆది దంపతులను మన హృదయంలో స్ఫురింపజేస్తున్నది. అటువంటి తల్లి వదనానికి నమస్కారం చేసుకుంటూ ఆ దివ్యమైనటువంటి సౌందర్యంలో తర్వాత విశేషంలో వదనం తవాద్రి దుహితర్ విజితాయ నతాయ శీతకరణాయ ద్వారప పదవీం ప్రదదా వయమిహ దరహాసనా మధరహ. మొత్తానికి అమ్మవారి వదనం దగ్గర ఓడిపోయేట్టు చంద్రుడు చిట్ట చివరికి ఓటమి ఒప్పుకొని నీ దాసుణ్ణయ్యానమ్మా అన్నాడు. ఇక్కడ దాసుణ్ణయ్యాడు అంటే ఆయన కూడా అమ్మవారు ఉపాసకుడైపోయాడు, భక్తుడైపోయాడు. అందుకే మనువిద్య చంద్రవిద్య అని చెప్పినట్లుగా చంద్రుడు ఉపాసించిన శ్రీవిద్య కూడా ఉన్నది. ఆ చంద్రుడు ఎప్పుడైతే దాసుడైపోయాడో దాసుడికి ఏదో ఒక నౌకరీ ఇవ్వాలి, ఇంట్లో ఏదో ఒక పని అప్పచెప్పాలి. అలా అమ్మవారు ఏం చేశారంటే దాసుడైన చంద్రుడికి ద్వారపాలక పదవి ఇచ్చారట. ఎంత రమ్యమైన మాట ఇక్కడ ద్వారపాలకుడు. ఎక్కడ ద్వారము అంటే తలవాకిట అని తెలుగులో మాట ఉన్నది. పెదవులను తలవాకిలి అంటారు ఇక్కడ. అంటే తలకి వాకిలిలా ఉంటుంది పెదవి, ద్వారంలా ఉంటుంది. అందుకే అమ్మవారి ముఖానికి ద్వారంలో ఉన్నది పెదవి. అక్కడ ద్వార పాలకుళ్ళ పెట్టేట చంద్రుడిని. అంటే ఎంత రమ్యమైన భావం చెప్తున్నారు చూడండి ఇక్కడ. అంటే ద్వారంలో పెదవి ఉంటే చంద్రుడు అక్కడ ద్వార పాలకుళ్ళా ఉన్నాడు అంటే అమ్మవారి నవ్వు చంద్రుల్లో ఉన్నది. ద్వారమైన పెదవి దగ్గర కూర్చున్న నవ్వు చంద్రుల్లా మెరిసిపోతున్నది. దీన్ని బట్టి ముఖం దగ్గర ఓడిపోయిన చంద్రుడికి నవ్వు రూపంలో అమ్మవారు ద్వారపాలక పదవినిచ్చారు అన్నారు. అంటే అమ్మవారి యొక్క నవ్వుని మాటి మాటికి చంద్రుడితో పోలుస్తున్నాడు. ఒకచోట గణపతిముని అంటారు, కొందరు నీ నవ్వుని ఇంకొక రకంగా వర్ణిస్తారు, వెన్నెలతో పోలుస్తారు, మల్లికతో పోలుస్తారు. నేను మాత్రం నవ్వు చంద్రుడే అంటానమ్మా అన్నారు. ఈ విషయంలో అమ్మవారి యొక్క ఆ వదనం ఐందవ సదృశము. ఐందవ అన్నప్పుడు కూడా వాగ్భవ బీజం ఉన్నది. ఐందవ స్వరూపము, ఆ చంద్రబింబ స్వరూపము గనక అమ్మవారి యొక్క ఆ వదనంలో ముఖ్యమైనది మందహాసం. అది సాక్షాత్ చంద్రస్వరూపము. అందుకే ద్వారప పదవీం, ద్వారప అంటే ద్వారపాలక పదవి, అది చంద్రుడికి లభించింది. ఆ ద్వారపాలకుడుగా ఉన్న చంద్రుడి పేరే చిరునవ్వు అనే భావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు ఇక్కడ. ఇలా అమ్మవారి యొక్క వదన సౌందర్య వర్ణన చేసి అటుపై ఆ తల్లి యొక్క నేత్రములను వర్ణిస్తున్నారు. కమలా విలాస భవనం కరుణాకేళి గృహంచ కమనీయే హరదయితే వినతహితే నయనేతే జనని విజయేతే. అసలు చదువుతూ ఉంటేనే రమ్యమైన సంగీతంలో ఉంటాయి ఈ శ్లోకములు. సంస్కృత భాషే
ఆ సంగీత శక్తితో ఉంటుంది, దివ్యత్వం ఉంది. దానికి తోడు మంచి ఛందస్సులో ఇమిడితే దాని సౌందర్యం మరింత గొప్పగా ఉంటుంది. అందున తపస్సు పండిన కవి గణపతి మునిగా రచిస్తే దాని సౌందర్యం మరింత అద్భుతంగా కనబడుతుంది. అన్ని అద్భుతాలు ఈ శ్లోకంలో కూడా కనబడుతున్నాయి. అమ్మవారి నేత్రములు ఎలా ప్రకాశిస్తున్నాయి! కమలా విలాస భవనం కరుణా కేళీ గృహం హర దయితే వినత హితే. నాలుగు లక్షణాలు ఉన్నాయట ఆ నేత్రములు ఎందు. ఎందుకంటే చిరునవ్వు తర్వాత భావించవలసిన నేత్రములే. అమ్మవారి వదనంలో భావ ప్రకటన కలిగేది రెండింటి వల్ల, ఒకటి నవ్వు, ఇంకోటి నేత్రములు. ఆ చూపుతోనే ఆ నవ్వుతోనే భక్తుల్ని కాపాడుతున్నది ఆ తల్లి. ఆ చూపుల్లోంచి దయ ప్రసరిస్తోంది, ఆ నవ్వులోంచి ప్రసన్నతాభావం జ్ఞానం లభిస్తుంది. అందుకే భక్తులైన వారు ఆ నేత్రములని ఆ అధరాలని అధరాలపై మందహాసాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నేత్రములు ఎటువంటివి అంటే, ముందుగా కమలా విలాస భవనం. లక్ష్మీదేవి విహరించే ఇల్లులాగున్నాయి కళ్ళు. అంటే లక్ష్మీదేవి కళ్ళలో తిరుగుతోందట. లక్ష్మి అంటేనే శోభ ఐశ్వర్యం అని చెప్పుకున్నాం. అమ్మవారి కన్నుల్లో లక్ష్మీదేవి విహరిస్తోంది. ఆనందంగా ఆడుకుంటున్నట్టుగా లక్ష్మీదేవి తిరుగుతోంది ఆ కళ్ళల్లో. అంటే కళ్ళల్లోంచి లక్ష్మీకాంతులు ప్రసరిస్తున్నాయి. అంటే ఆ చూపు పడితే మనకి లక్ష్మీ కళలు లభిస్తున్నాయనే భావం కూడా ఉన్నది. ఇదే కటాక్షం. అమ్మవారి కటాక్షంలోంచే మనకి లక్ష్మీ యొక్క వైభవం అంతా లభిస్తున్నది. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత అనేటువంటి మాట లలితా శాస్త్రంలో చెప్తున్నారు. అమ్మవారి యొక్క కటాక్షానికి లోబడి కోట్ల కొలది లక్ష్ములు సేవిస్తూ ఉంటారు. అంటే కోట్ల కొలది ఐశ్వర్యాలు సేవిస్తూ ఉంటాయని చెప్పడం. అందుకే కళ్ళు లక్ష్మీదేవికి విలాస భవనములు. అంతేకాదు కరుణకు కేళీ గృహము, దయ అక్కడ ఆడుకుంటోందమ్మా అన్నారు. లక్ష్మీ కళలు అందులోనే ఉన్నాయి, దయ అక్కడ ఆడుకుంటోంది. అంటే దయ తిరుగుతోందట ఆ నేత్రములు ఎందు. అంటే దయ అనే భావం ఉన్నది, ఐశ్వర్యం అనే భావం ఉన్నది. ఇక హర దయితే, శివునిపై ప్రేమ ఆ కళల్లో కనబడుతున్నది. అంటే శివునిపై చాలా ప్రేమగా చూస్తోంది ఆ తల్లి. ఆ కళల్లో శివ ప్రేమ స్ఫురిస్తున్నది. అందుకు హర దయితే. వినత హితే, వినత అంటే నమస్కరించిన భక్తుల పట్ల హితాన్ని కలిగిస్తున్నది. అంటే వాళ్ళకి ఏది శ్రేయస్సో, వాళ్ళకి ఏది క్షేమమో దాన్ని ప్రదానం చేస్తున్నాయి ఆ నేత్రములు. అందుకే లక్ష్మీస్వరూపము, దయాస్వరూపము, శివునిపై ప్రేమస్వరూపము, భక్తులకి హితాన్ని కలిగించే స్వభావము కలిగిన నీ కనులు విజయము చేయుచున్నాయి. అంటే రాజిల్లుతూ ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి. అటువంటి నేత్రములకు నమస్కారము అని చెప్పి ఇంతవరకు పాదాది కేశాంత స్తుతి పూర్తి చేశారు. సర్వాణ్యప్యంగాని శ్రీమంతి తవేందు చూడకుల కాంతే. చంద్రలేఖను ధరించినటువంటి తల్లి అనగానే అమ్మవారి కేశములు కూడా స్ఫురణకు వచ్చాయి. అటువంటి తల్లి, ఈ స్తోత్రము నిన్ను ఆనందింపజేయుగాక, నీ అనుగ్రహము మాకు లభించుగాక అని ప్రార్థన చేస్తూ, చరణాది కుంతలాంత ప్రకృష్ట సౌందర్య గాయనీ రేతాహ అంగీకరోతు శంభోరంభోజ దుర్గాత్మజస్య ఆర్యాహ. ఇవి కూడా మునుపు చేసిన కేశాది పాదాంత స్తుతి వలనే ఈ పాదాది కేశాంత స్థుతి కూడా ఆర్య అనబడే ఛందస్సులోనే రచించారు. ఇక్కడ ఈ మూడు అధ్యాయములు, అంటే అమ్మవారు నవ్వుని వర్ణించినది మొదలుకొని అమ్మవారి యొక్క స్వరూప వర్ణన రెండు స్తబకాల్లో చేశారు. ఇవన్నీ కలుపుకుని అమ్మవారి సంపూర్ణ ధ్యానస్వరూపం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మూడు స్తబకాలు కలిపితే సౌందర్య లహరి, ఉమా సౌందర్య లహరి అని భావన చేయవచ్చు. ఇది మంత్రస్వరూపము, ఇది శాస్త్రస్వరూపము. అటువంటి ఈ దివ్యమైన స్తబకాలకు నమస్కారం చేసుకుని ఇప్పుడు ద్వాదశ స్తబకంలో ప్రవేశిస్తున్నాం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది శివపార్వతుల యొక్క లీలా విలాసాలని వర్ణిస్తున్నటువంటి స్తబకం. ఈ అధ్యాయం అని కూడా భావన చేయవచ్చు. అధ్యాయం నిండా శివపార్వతులు కైలాసంలో ఎలా విహరిస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రణయ లీలా వైభవాన్ని వర్ణిస్తున్నారు. దీనిలో వాడిన ఛందస్సు కూడా రథోద్ధత అనే ఛందస్సు. ఇది రమ్యమైనటువంటి ఒక ఛందస్సు. ఈ రథోద్ధత అనే ఛందస్సు కాళిదాస మహాకవి కుమార సంభవంలో వాడాడు. అది కూడా ఏ వర్ణన సమయంలో వాడారు అంటే, మొత్తం పార్వతీ కళ్యాణం వరకు అనేక సర్గలు నడుస్తాయి. పార్వతీ కళ్యాణం అయిన తర్వాత శివపార్వతులు కైలాసంలో విహరిస్తున్నటువంటి లీలలని, ఆ ప్రణయ లీలల్ని వర్ణిస్తూ కాళిదాస మహాకవి రథోద్ధత అనే ఛందస్సులో అష్టమ సర్గంతో అదే చేశాడు కుమార సంభవంలో. అక్కడ ఆయన ఏ విషయాన్ని వర్ణిస్తున్నాడో అదే విషయాన్ని తీసుకుని తన దృష్టితో తాను వర్ణిస్తున్నారు గణపతి ముని గారు. ఇక్కడ పైగా ఆయన ఏ ఛందస్సులో వర్ణించారో అదే ఛందస్సును తీసుకున్నారు ఇక్కడ. రథోద్ధత అంటే కుమార సంభవం యొక్క ప్రభావం ఇందులో కూడా కనబడుతుంది. కుమార సంభవం సామాన్యులకి కావ్యంలా కనిపిస్తుంది, కానీ అది కూడా ఒక పారాయణ గ్రంథం. అది విశేషంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ వైభవాన్ని వర్ణించి, అటు తర్వాత ప్రణయలీలని వర్ణించి గ్రంథాన్ని పరిసమాప్తి చేశారు.
వాటి శీర్షిక మాత్రం కుమార సంభవం పెట్టాడు కాళిదాసు కానీ మొత్తం కుమార సంభవ కావ్యం చదివితే అసలు సుబ్రహ్మణ్య స్వామి సంభవమే వర్ణించలేదు ఆయన పేరు మాత్రం అది పెట్టాడు ఏమటా చమత్కారం అంటే శివపార్వతుల కళ్యాణము వారి ప్రణయలీల చెప్పగానే కుమార సంభవం చెప్పినట్లే ఎందుకంటే శివశక్తుల ఏకత్వమే కుమార సంభవం అనేటువంటి మాట శీర్షికలోనే కావ్యాన్ని చూపించాడు మహానుభావుడు కాళిదాసు ఆ కాళిదాసు కవికుల గురువు విశేషమైన అంశం ఏంటంటే కేవలం కవి మాత్రమే కాదు శ్రీ విద్యా సంప్రదాయంలో చేసిన మహోపాసకుడు అంత ఉపాసనా సిద్ధి కలిగిన వాడు గనక కాళిదాసు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనగలిగారు తన రఘువంశ కావ్యానికి ప్రారంభ శ్లోకంలో చెప్పారు ఈ మాటని ఆ వాగర్థావివ సంపృక్తౌ అర్థం కావాలి అంటే మొత్తం శ్రీచక్ర స్వరూపం అర్థం కావాలి ఆ శ్రీచక్ర స్వరూపంతో ఒక్క శ్లోకంలో చెప్పాడు మహానుభావుడు అందుకే ఐంద్రస్యేవ సరాసనస్య దదతి అంటూ లఘుస్తవము మొదలైనవి రచించిన వాడు సాక్షాత్ జగదంబ యొక్క సాక్షాత్కారం పొంది చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోని పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః మాతా మరకతశ్యామ మాతంగి మధుసాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవన వాసిని అని అటు లలితాంబను దర్శించి లలితాంబ అనుగ్రహం చేత ఆ తల్లిని శ్యామలాంబగా దర్శించినటువంటి మహానుభావుడు కాళిదాసు ఆయన ఎంత చక్కని హృదయంతో ఆ శివపార్వతుల లీలను వర్ణించారో రథోద్ధతమనే ఛందస్సులో ఆ తత్వాన్ని తాను స్వీకరించి గణపతి ముని తన ప్రత్యేకతను చాటుకుంటూ అతే రథోద్ధత అనేటువంటి వృత్తములో శివపార్వతుల లీలను వర్ణిస్తున్నారు అటువంటి ఆది దంపతులకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.